ఇక్కడ కూర్చున్నా మీడియా సోదరులందరికీ, మిత్రులందరికీ, దీన్ని వీక్షిస్తున్న జన సైనికులకి, ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ, జనసేన తరపున, నా తరపున, మా నాయకుల తరపున అందరికీ, వారందరి తరపున మా హృదయపూర్వక నమస్కారాలు. వైసీపీ పార్టీ ఈ 100 రోజుల్లో పనిపై ఈ 33 పేజీల నివేదిక తీసుకురావడానికి కృషి చేసిన జనసేన రీసెర్చ్ అండ్ పాలసీ విభాగానికి, మీడియా విభాగానికి, జనసేన యువ నాయకులకి, పిఏసీ సభ్యులకి, అలాగే వారందరికీ దిశానిర్దేశం చేసిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదిండ్ల మనోహర్ గారికి, వీరందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఆవిర్భావానికి ఇది ఈ మేనిఫెస్టో, ఈ నివేదిక గురించి మాట్లాడబోయే ముందు మేము ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టాం అని ఒకసారి తెలియజేయడానికి గత కొన్ని దశాబ్దాలుగా అంటే భారతదేశం రాజకీయ సామాజిక పరిస్థితుల్ని చూస్తూ దాంట్లో భాగస్వామ్యం ఉండి అర్థం చేసుకుంటూ మెరుగైన దేశాలలాగా, డెవలప్ నేషన్స్ లాగా ఎందుకు మన భారతదేశం ఉండలేదు, మనకున్న అంటే ప్రైవేట్ ఆస్తికి ఇచ్చినంత విలువ పబ్లిక్ ఆస్తులకు ఎందుకు ఇవ్వం, ఇలాంటి ఇత్యాది సందేహాలన్నీ నాలో మనసులో ఉండే. అలాగే పార్టీ పొలిటికల్ థాట్కి ఇప్పుడు చిన్నప్పటిసారి జీకే చెస్టర్టన్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత మ్యాడ్ అఫీషియల్ అనే ఒక ఎస్ఏలో ఆయన ఉటంకించింది ఏంటంటే, మన చుట్టూ సమాజంలో మన చుట్టూ ఘోరమైన తప్పులు జరుగుతున్నప్పుడు కూడా, అత్యంత ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నప్పుడు కూడా మనకేమి పట్టనట్టు, మనకు సంబంధం లేకుండా చేతులు ముడుచుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సమాజం పుచ్చిపోతుందని అర్థమని ఆయన రాశారు దాంట్లో. అది నన్ను చాలా ప్రభావితం చేసిన ఎస్ఏ అది. అలాగే రాను రాను దిగజారిపోతున్న రాజకీయపు నైతికతల లేని రాజకీయాలు, విలువలు లేని వ్యక్తిత్వం ఉన్న వ్యవస్థగా మారిపోవడం, ఇవన్నీ చాలా బాధ కలిగించే. అలా రాజకీయ నాయకులు అనుక్షణం మాటలు మార్చి మార్చి రాష్ట్ర విభజనకి దారితీసింది. ఈ రోజుకి దాని తాలూకు ప్రకంపనలు మనం తీసుకుంటానే ఉన్నాం. 60 ఏళ్ళలో వాళ్ళు చేసిన తప్పులకి ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు ఇతరం కట్టదు, వచ్చే భావితరాలు కడతాయి. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది, మనం భూమిని మన పెద్దల నుంచి వారసత్వంగా రాలేదు, మన బిడ్డల్లో భవిష్యత్తును వాళ్ళు అరువుగా తెచ్చుకుంటున్నామని. వీ డోంట్ ఇన్హెరిట్, వీ బారో ఫ్రమ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కిడ్స్ అని. సి ఇట్లాంటి విషయాలన్నీ మనం చాలా ఆవేదన కలిగించి ఖచ్చితంగా రాజకీయ లాభాపేక్ష జరిగినా వచ్చినా రాకపోయినా మన వంతు కృషి మన దేశానికి, మన సమాజానికి చేయాలన్న సదుద్దేశంతో, ఉన్నతమైన ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టాం. మొన్న మేము దెబ్బతిన్నప్పటికీ ఎందుకు ఇంత బలంగా నిలదొక్కుకోగలిగామంటే, మీ ముందు ఎందుకు ఇంత బలంగా ఉండగలుగుతున్నామంటే, మా చాలా బలమైన దేశం కోసం, సమాజం కోసం మా సర్వస్వం ఇవ్వగలిగేంత శక్తి మాకుంది. అందుకనే ఈ ఓటములు కానీ ఇవన్నీ కానీ మమ్మల్ని ఏమి చెక్కు చెదరనివ్వలేదు. ఇంకా బలపడ్డాం తప్ప ఇంక మేము బలహీన పడలేదు. అందువల్ల మాకు దీనిని రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగా, అంటే ఒక అపోజిషన్ పార్టీ అనగానే రూలింగ్ పార్టీని వాళ్ళు ఏమి చేసిన, వాళ్ళు నడిచినా తిట్టడం, నడిచినా విమర్శించడం, కూర్చొని విమర్శించడం అలాంటివి పెట్టుకోలేదు. చాలా కన్స్ట్రక్టివ్గా
ఏది రైట్ ఏంటి, దాన్ని సంపూర్ణమైన అవగాహన చేసుకొని దాన్ని పరిశీలన జరిపి దాని మీద మాట్లాడే ఒక ఒక హెల్దీ పాలిటిక్స్, ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకున్నాం మేము. దాని ప్రకారంగానే ఒక 20 రోజుల క్రితం పిఎస్సి కమిటీతో కూర్చున్నప్పుడు, మన నదిల మనోహర్ గారితో కూర్చున్నప్పుడు మేము కోరుకుంది చాలా సాధ్యమైనంత డీప్ రీసెర్చ్ చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వీటన్నిటి గురించి మనం తెలుసుకొని మాట్లాడదాం, ఏదో విమర్శ చేయాలని చౌకబారుగా కాకుండా సద్విమర్శ చేద్దామనే ఉద్దేశంతో ఈ రిపోర్ట్ తీసుకొచ్చాం బయటికి. సో 2019 సాధారణ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి గురించి, వారి పాలన గురించి మాట్లాడే అవకాశం సమీప భవిష్యత్తులో ఉండదని నేను భావించాను. అంటే కనీసం సమీప భవిష్యత్తు అంటే ఒక 6 నెలల నుంచి దాదాపు 1 సంవత్సరం వరకు మాకు మాట్లాడే అవకాశం రాదని మేము అనుకున్నాం. కానీ 3 వారాల్లోపే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.